ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగియున్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి. మార్కు సువార్త 11:25. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1:9. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మత్తయి సువార్త 6:15. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18:21-22. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మత్తయి సువార్త 6:14-15. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. లూకా సువార్త 6:37. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. కొలసీలకు రాసిన 3:13. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు రాసిన 5:16. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. లూకా సువార్త 6:27. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. కీర్తనల గ్రంథము 103:10-14. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సామెతల గ్రంథము 10:12. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన 1:7. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము
మా రుణములు క్షమించుము. మత్తయి సువార్త 6:12. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అపోస్తలుల కార్యములు 2:38. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మత్తయి సువార్త 6:14. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును. కొరంతీయులకు రాసిన 1:13. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనస్సు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందితిననిన ఎడల అతన్ని క్షమింపవలనెను. లూకాసు వార్త 17:3-4. ప్రేమను వృద్ధి చేయ గోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. సామెతల గ్రంథము 17:9. ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమీలకు రాసిన 3:23. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. యెషయా గ్రంథము 1:18. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 32:5. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతల గ్రంథము 28:13. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. లూకాసు వార్త 23:34. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. దానియేలు గ్రంథము 9:9. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. అపోస్తలుల కార్యములు 3:19. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి సువార్త 26:28. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైననూ లేడు. ప్రసంగి గ్రంథము 7:20. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31-32 భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కీర్తనల గ్రంథము 103:11 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. లూకాసు వార్త 7:44-50 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16 భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. యెషయా గ్రంథము 55:7 నీ శత్రువు ఆకలి గొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. రోమీలకు రాసిన పత్రిక 12:20 నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. మత్తయి సువార్త 5:23 ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. అపోస్తలుల కార్యములు 10:43 నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక
రెండవ అధ్యాయము మొదటి వచనము.